ఉన్నటువంటి వాక్య భాగము ఏంటనగా వెలుగు అనగానేమి, దాని ఫలాలు ఏమిటి, వెలుగు అనగానేమి దాని ఫలాలు ఏమిటి, ప్రియమైనటువంటి దేవుని వారలారా, సామాన్యముగా సహజంగా వెలుగు అనగానే ప్రతి మనిషికి జ్ఞాపకం వచ్చేది సూర్యుని నుండి వెదజల్లబడుతున్నటువంటి ప్రకాశము. ఇది ఉదయమున వస్తుంది, సాయంత్రమున వెళ్ళిపోతుంది అని మనిషికి ఉన్నటువంటి ఒక ప్రాథమిక అవగాహన. ఇక కొంచెము దాన్ని విశ్లేషించగలిగేటువంటి వారు వెలుగు మనిషి బాహ్య నేత్రాలకి చూపుని ఇస్తుంది అని, అలాగే జీవి మనుగడకు కారణమవుతుంది అని ఈ రకంగా కొంత మేధావి వర్గము ఆలోచనకర్తలు విశ్లేషించగలిగేటువంటి విషయం. కానీ వెలుగుకే ఒక మహా వెలుగై ఉన్నటువంటి వెలుగు మరొకటి ఉన్నదని, ఈ చీకటి ప్రపంచంలో బ్రతుకుచున్నటువంటి ప్రజానికానికి తెలియనిది, నిజంగా అది చాలా దురదృష్టకరమైనది, బాధకరమైనటువంటిది కూడా. ఈరోజు వెలుగుతున్నటువంటి సూర్యుడు ఒకనాడు లేడు, అలాగే సూర్యుని కంటే ముందు కూడా ఈ ప్రకృతి చక్రమునకు వెలుగును ఇచ్చిన వెలుగు ఒకటి ఉంది, అది కూడా ఈరోజు మనిషి నేత్రములకు మరుగై ఉన్నటువంటిది. కానీ ఈ వెలుగులన్నిటికీ కారణమైనటువంటి, మూలమైనటువంటి, నిలయమైనటువంటి మహా వెలుగు, దేదీప్యమానముగా నిరంతరము వెలుగుచున్నటువంటి వెలుగు, ఈ వెలుగు ఎప్పుడూ వెలుగుతూనే ఉన్నది అని అంటే, ప్రియులారా, దీనికి మనం గతంలో చెప్పుకున్నటువంటి నిర్వచనాలు చాలా ఉన్నాయి. దానికి ఆరంభము అంతమంటూ లేదు, అలాగే దాన్ని వెలిగించటము ఆరిపోవటం అంటూ ఉండదు. ఇంతకీ ఎవరు ఆ వెలుగు అని మనం లేఖనాలను వడపోస్తూ ధ్యానించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో నుండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో నుండి, యోహాను గారు నేను క్రీస్తు యేసు ద్వారా విని మీకు చెప్పుచున్న సంగతులు, లేదా రాస్తున్నటువంటి సంగతులు, లేదా తెలియచేస్తున్నటువంటి సంగతులు అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు
చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు ప్రేమ స్వరూపి అనేది ఎంత పరిపూర్ణమో, దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటిది కూడా అంతే పరిపూర్ణము. అందుకే కింద ఏమన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ప్రకాశము ప్రకాశము ప్రకాశము, దాన్నే మరొక మాటలో ఏమంటాడు అంటే తేజస్సు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటుంటాడు. పిల్లరా, అంటే ఈ మానవ నేత్రాలు అంటే బాహ్య నేత్రాలు ఆ ప్రకాశమును చూడలేవు, ఆ ప్రకాశమును చేరలేవు. అంత గొప్పదైనటువంటిది. మీరు ఒకసారి ఆలోచించగలిగినట్లయితే సూర్యుని యొక్క తేజస్సు ఎంత అనేటువంటిది, శాస్త్ర పరికరాలకు కూడా అంత క్లారిటీగా తెలియనటువంటిది. ఆ వెలుగును మనము నేరుగా చూడలేము. ఇక సమీపించటం అనేది అసంభవం. అంతటి వెలుగు ఇచ్చేటువంటి దీపము ఒకట అనంటే కాదు. అలాంటి దీపాలు ఈ విశ్వంలో కోటాను కోట్లు. వెలుగుతున్నటువంటి దీపానికే ఇంత తేజస్సు ఉంటే, ఇన్ని దీపాలను వెలిగించి నిరంతరము ప్రజ్వలింపచేస్తున్నటువంటి ఆ వెలుగు ఇంకెంత వెలుగై ఉండాలి. అంటే ఇంకెంత వెలుగై ఉండాలి అంటే ఇంకంత మిక్కిలి ఏం పదం వాడాలో తెలియటం లేదు కదా. అందుకే దాని ప్రకాశము తేజస్సు దీపము ఈ విధమైనటువంటి, ఇక మనం ఎంత మాట్లాడుకున్నా మన తెలుగు భాషలో మనం రాసుకున్నా వెతుక్కున్నా ఏర్పరచుకున్నటువంటి పదాలు ఇవి. అంతటి వెలుగై ఉన్నాడు. అందుకే అర్థం చేసుకోవటానికి ఈ విధంగా సూర్యుని నుండి మీకు ఒక ఉదాహరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఏమండి, మహావెలుగు, చీకటి ఎంత మాత్రమును ఆయనలో లేదు అని అంటే, సూది మొన మోపే అంత మచ్చ కూడా అతనిలో లేదు. చంద్రుణ్ణి మనం చూసినప్పుడు మచ్చలు కనబడతాయి, కానీ సూర్యుని చూసినప్పుడు కనబడదు. ఏమండి, కానీ సూర్యునిలో కూడా ఏముంటాయో తెలుసా, చీకటి విలములు ఉంటాయి. కానీ దేవుడిలో చీకటి ఎంత మాత్రమును లేదు అని అన్నాడు. అలా దేవుడు ఉన్నవాడుగా లోకం పుట్టక ముందు నుండి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆయన మరి ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆయన పేరు క్రీస్తు యేసు. ఆ యేసును కన్న తర్వాత దేవుడు తనకున్నటువంటి అంశ, తనకున్నటువంటి మూర్తిమత్వము, తనకున్నటువంటి వెలుగు, తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి శక్తి సమస్తము క్రీస్తు యేసులో పొదిమినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఆయనకు తొడిగినట్లుగా లేదా ఆయనలో నింపినట్లుగా. దేవుని వెలుగు ఎంత అనేటువంటిది నువ్వు ఊహించగలిగితే అంతే కదండి, అంతకు మిగిలిన ఏం చేయలేము అది. దేవుని వెలుగు ఎంత అనేది నువ్వు ఆలోచించగలిగితే ఆ వెలుగు క్రీస్తును వెలిగింపచేసింది. మొదటగా క్రీస్తును వెలిగింపచేసింది. అప్పుడు క్రీస్తు ఏమయ్యాడో తెలుసా,
ఇదిగో సూర్యుడు వెలిగినప్పుడు రాత్రులందు మనకు వెలుగునిచ్చేటువంటి చంద్రుడు ఒకడున్నాడు. చంద్రుడు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ చంద్రుడు నిజంగా పౌర్ణమి వెన్నెల అని మనం చెప్పుకుంటూ ఉంటాం, నిండు పున్నమి వెన్నెల. వాస్తవానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కన్నులకు ఇంపుగా ఉంటుంది, ఆనందము కలుగుతుంది, పరవశంగా ఉంటుంది. అందుకే ఆ వెన్నెల గురించి కవులు చాలా పాటలు రాశారు. అంటే మనస్సును అది ఆ విధంగా ప్రేరేపించింది. అయితే ఈ చంద్రుడు ఎప్పుడు వెలగగలిగాడు? అంటే సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రుడు భూమి మీదకి వెలుగును అందించగలిగాడు. దీన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క వెలుగు మొదటగా క్రీస్తులోనికి వచ్చింది. ఇప్పుడు ఆ క్రీస్తు ఏం చేశాడట? ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు, ప్రతిరోజు మన కళ్ళ ముందు కనబడేటువంటి విషయాలు, ప్రాక్టికల్గా శాస్త్రీయంగా మనము పరీక్షించిన నిజమే అని తేలేటువంటి విషయాలు. అంతే కదండి, ఒక అద్దం పెట్టాం, దాని మీద టార్చ్ లైట్ ఫోకస్ చేసాం, అప్పుడు అద్దం ఏం చేస్తుంది? మళ్ళీ ప్రకాశాన్ని తిరిగి పంపిస్తుంది. ఆ అద్దం ఎటువైపు అయితే చూస్తుందో అటువైపు ఆ కిరణాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఆ ప్రాంతం అంతా ప్రకాశవంతంగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. అలాగే క్రీస్తు ఈరోజు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎలా అని మనం ఒకసారి చూడగలిగినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో నుండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి అని అన్నాడు. దేవుని మహిమ తేజస్సు ఎంత, ఇంతసేపు మనం వర్ణించుకున్నంత, అవునా? రైట్. ఆయన అనంటే ఇప్పుడు క్రీస్తుని గురించి ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడట? క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును దేవునికి ఉండేటువంటి తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండెను. దైవత్వము అని దేని గురించి అయితే చెప్పుకుంటామో ఆ తత్వము క్రీస్తు యేసులో తొలికిసలాడుతూ ఉంటుంది అంటున్నాడు. నిండు కుండల క్రీస్తు యేసులో అది పొదమబడి ఉంటుంది. ఎప్పుడు కొన్ని పదాలు నేను వాడుతున్నప్పుడు వాటిని మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ పదాన్ని పదముగా మీరు ఆలోచించినప్పుడే దాని పూర్తి భావాన్ని మీరు మీ మెదడుకి ఎక్కించుకోగలరు. పొదుముకోవటం అంటే ఏంటి చెప్పండి? చిన్న బిడ్డ ఉంది ఒడిలో, బయటికి వెళ్ళాము, సడన్గా వర్షం పడింది, ఏం చేస్తాం? కొంగు కప్పి, గుడ్డలు కప్పి, ఏమండి, రొమ్ముకు ఆనించుకొని, ఇంకా ఏమైనా పడితే ఏమండి, తల వంచి పట్టుకోవటం. మామూలుగా పట్టుకోవటం వేరు, పొదుముకోవటం వేరు. అలా పట్టుకున్నాం అన్నప్పుడు ఒక స్థాయిలో అర్థం వస్తుంది, పొదిమి పట్టుకున్నాడన్నప్పుడు దాని తీవ్రత వేరుంటుంది. అలా మీరు పదాలను జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడట? అక్కడ సాధారణ పదం ఉపయోగించలేదు, మూర్తిమత్వమై ఉన్నాడు.
మూర్తివత్వము అనంటే పిల్లరా ఇది ఒక సంపూర్ణతను చూపించేటువంటి విషయం. పరిపక్వత పండు ఫలము తినదగినది. ప్రియ దేవుని పిల్లరా దేవునికి ఒక తత్వం అంటూ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఆ తత్వము పూర్తిగా ఎవరిలో కనబడుతుందట? క్రీస్తు యేసులో. అలా దేవుని తత్వములో ఒక తత్వం ప్రకాశము అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే ఆ ప్రకాశము ఎవరి ద్వారా, ఆ తేజస్సు ఎవరి ద్వారా ప్రజ్వలింపబడుచున్నది లేదా వెలిగింపబడుచున్నది అని అంటే ఇక్కడ చదువుతూ ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని అన్న దగ్గర నెంబర్ ఇచ్చి కింద పుట్నోట్లో ఏమని రాశారు చూడండి, ప్రతిబింబము అని అన్నాడు. ప్రతిబింబము అంటే దేవుని యొక్క ప్రకాశము క్రీస్తులోనికి వెళితే వెళ్ళిన ఆ ప్రకాశము మరల ఏం చేస్తున్నది? లోకం మీద పడుచున్నది. ఇది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ. క్రీస్తు దేవుని ముఖం చూస్తాడు, దేవుడు తన ప్రకాశమును క్రీస్తునకు అందిస్తూ ఉంటాడు. క్రీస్తు తనలో ఉన్నటువంటి ప్రకాశాన్ని లేదా తన యొద్దకు వచ్చినటువంటి ప్రకాశాన్ని లోకం వైపు పంపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వెలుగు వెలుగు అనగానే టెక్నికల్ ప్రాబ్లం ఒకటి వచ్చేస్తుంది. సూర్యుని వెలుగన్నావు బాగుంది, అది మండుతుంది కాబట్టి హీలియం, మీథేన్, ఇంకోటి ఏంటిది అది హైడ్రోజన్ రకరకాలైనటువంటి వాయువులు ఉంటాయి కనుక అవి మండుతాయి, మండే స్వభావం వాటికి ఉంటుంది, మండుతాయి కనుక వాటిలో నుండి వెలుగు వచ్చేస్తుంది, బాగుంది చెప్పున. లేదా ఈ ట్యూబ్లైట్ వెలిగింది, లేదంటే ఆ ఎల్ఈడి బల్బు వెలిగింది, ఆ ఫిలమెంట్ బల్బు వెలిగింది అని అంటే అందులోనికి ఎలక్ట్రికల్ పవర్ అనేది వెళుతుంది, ఎలక్ట్రాన్ల ఫ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, లేదా ఫిలమెంట్ అనేటువంటిది కాలుతుంది. ఆ రకంగా వాటిలో నుండి వెలుగు అనేది ఉత్పన్నము అవుతుంది. మరి దేవుడు వెలుగై ఉన్నాడు, దేది విమానంగా వెలుగుతున్నాడు అంటే మరి ఆయన దగ్గర ఆయన వెలగటం అంటే ఆయన ఫిలమెంటా, ఆయన బల్బా? ఆయన వెళ్ళగట్టము అని అంటే నిజంగా అక్షరాల ఇదిగో మన బాహ్య నేత్రాలకు కనబడుతున్నటువంటి ఈ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్ని గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ లైటేనా? అసలు ఆ వెలుగు యొక్క భావము ఏంటి? ఈ ప్రకాశము, వెలుగు, ఈ తేజస్సు అనేటువంటి పదాల యొక్క అసలైనటువంటి భావము ఏంటి? జాగ్రత్తగా ఆలోచించగలగాలి. సూర్యుని యొక్క వెలుగు రావటం మూలంగా చూడండి పిల్లరా, ఈరోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన నేత్రాలకు ఒక చూపు ఉంది. అలాగే జీవి అనబడుతున్నటువంటి ప్రతిదీ కూడా చైతన్యవంతము అవుతూ ఉంటుంది, మనుగడకి కారణమవుతూ ఉంటుంది. ఈరోజు మనిషి పుట్టిన ఆరంభము నుండి ఇప్పటి వరకు ఇన్ని కోట్ల జనాభా వచ్చింది అనన్నా, ఈ జనాభాలో నాగరికత విరజిల్లింది అనన్నా, ఈ నాగరికతలో నుండి రకరకాలైనటువంటి శాస్త్రీయ దృక్పథాలు పెరిగాయి అనన్నా, ఆ చీకటి యుగం నుండి ఈ సైబర్ యుగం వరకు ఈ మానవ మనుగడ ఇంతగా విరజిల్లింది అనంటే, ఎదిగింది అనంటే దాని వెనకాల సూర్యుని యొక్క ప్రమేయము చాలా గొప్పగా ఉంటుంది. రైట్? ఆ విధంగా ఒక అమెరికా, ఒక ఇంగ్లాండ్, ఒక ఆస్ట్రేలియా అంత అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా ముందుకు వెళ్ళిపోయాయి అనంటే, ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశముగా భారతదేశం ముందుకు సాగుతున్నది అనంటే,
అభివృద్ధిలో పోటీ పడుతున్నది పెద్ద దేశాలతో చైనా అనంటే ప్రిల్లల దీని వెనకాల సూర్యుని యొక్క తేజస్సు లేదా సూర్యుని యొక్క ప్రకాశము యొక్క ప్రభావము మెండుగా దండిగా ఉన్నది ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి విషయం మేధావి వర్గము ఒప్పుకుంటుంది శాస్త్రీయ వర్గము ముందే ఒప్పుకుంటుంది రైట్ అంటే వెలుగు మూలముగా కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటంటే ఇదిగో మనిషికి చూపు వస్తున్నది మనిషిలో జీవన ప్రక్రియ చైతన్యము నొందుతున్నది ఏమండి ఆ చైతన్యములో నుండి రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి ఆ ఆలోచనలో నుండి అభివృద్ధి కొనసాగుతూ ఉన్నది ఆ అభివృద్ధిలో ఇదిగో ఈ విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పనులు ఎన్నో మనకు కనబడుతున్నాయి అంటే ప్రత్యక్షంగా కనబడుచున్నటువంటి ఆ సూర్యుని యొక్క వెలుగు ఫలాలు వెలుగ్గానే కనబడవు ఎలా కనబడుతూ ఉంటాయి ఇదిగో మనిషి జీవన మనుగడ అభివృద్ధిలో దాని ఫలాలు కనబడుతూ ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు అని అంటే సాధారణంగా దేవుడు ఉనికి లేదా రూపము ఇలాంటిది ఫలాని లాంటిది అని చెప్ప నలవి కానిది కనుక మనకు అర్థం కావటానికి సమస్త సందర్భాలలో కూడా అలంకారప్రాయంగా వ్రాయబడింది అనేటువంటి విషయము మనకు తెలిసిందే ఇంతకీ వెలుగంటే ఏంటి అని ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకి సాధారణంగా మనం ఊహించుకొని ఉంటాం ఎందుకంటే బైబిల్ చదివినటువంటి వారముగా బైబిల్కి రిలేటెడ్గా కొంత ఊహించుకొని ఉంటాము ఆలోచన సమపార్జనం చేసుకుని ఉంటాం కానీ లేఖనములలో నుండి నిజముగా ఆ వెలుగు అనగా ఏంటి వెలుగు భావం ఏంటి దేవుడు వెలుగై ఉన్నాడు అని అంటే ఆ వెలుగు ఏమై ఉన్నది ఆ వెలుగు ఫలము ఎలా మనకు అందుతున్నది అనేది కొంచెం లేఖనాలలో నుండి చూస్తుందని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో నుండి ఆయనలో జీవముండెను ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆయనలో జీవముండెను అని అంటే ఎవరిలో జీవముండెను క్రీస్తులో జీవముండెను జీవము అంటే చెప్పండి ఇప్పుడు జీవాన్ని నిర్వచించండి లేదా జీవాన్ని వివరించండి ప్రియ దేవుని పిల్లలారా జీవము అనంటే చూడండి ఈరోజు మనుష్యుడు ప్రతిదినము చేసేటువంటి చర్యలలో దేనికోసం ఆరాటపడుతున్నాడు బ్రతుకు కోసమే కదా అవునా బ్రతుకు కోసము అంటే బ్రతుకు కోసము అని అంటే బ్రతుకు కోసం అంటే బ్రతుకుకు మరొక పదం ఏంటి పర్యాయ పదం జీవము క్రీస్తు జీవమై ఉన్నాడట అంటే జీవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనుషుడు ఏదైతే కోరుకుంటున్నాడో అమ్మ నేను చావకూడదు నేను బ్రతకాలి అని అంటే తిండి తినాలంటే కష్టపడాలి నేను బ్రతకాలంటే హాస్పిటల్కు వెళ్ళాలి వైద్యం చేయించుకోవాలంటే లక్షలైనా సరే కోట్లైనా సరే ఖర్చు పెట్టాలి అంటే జీవితాన్ని మనిషి అంతగా ప్రేమిస్తాడు జీవితాన్ని మనిషి అంతగా కోరుకుంటాడు జీవితం అనేది మనిషికి అంత అవసరమైనది
అవసరమైనది. మనిషి దేనైతే ఇష్టపడుతున్నాడో దేనైతే కోరుకుంటున్నాడో ఆ జీవితము ఎవరై ఉన్నారట అంటే క్రీస్తే ఆ జీవమై ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి దీన్ని. ఇది నిజంగా కేవలం ఈ భావ్యనేత్రాలతో ఈ మెదడుతో పై పైన పొడి పొడిగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి సంగతులు అస్సలే కాదండి. ఇప్పుడు మీ దగ్గర పని చేయవలసింది ఏంటంటే అంతరింద్రియములు. నిజంగా ఇప్పుడు మీ బాహ్యేంద్రియములు ఆల్రెడీ చైతన్యవంతమై ఉన్నాయి, దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు మీ అంతరింద్రియములు చైతన్యవంతం అవ్వాలి. ఇప్పుడు మనోనేత్రములు చూడాలి, అవునా? మనోనేత్రములు చూడాలి, మనస్సుతో ఆలోచి, మనస్సుతో, ఇందులో ఆత్మకు సంబంధించినటువంటి మనస్సుతో నీవు ఆలోచించగలగాలి. ఇక ఈ ఆత్మకు సంబంధించినటువంటి సంగతులు ఎవరు అర్థం చేసుకోగలుగుతారని మనం చదువుకున్నాం. ఆత్మ నేర్పు సంగతులను, అవునా, ఆత్మ చెప్పు సంగతులను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూసినప్పుడే వాటిని మనము నేర్చుకునగలము. కనుక ఇప్పుడు బొత్తిగా ఇప్పుడు మీరు ఏమవుతారు అని అంటే ఈ బాహ్య ప్రపంచంలో నుండి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు కూడా బాహ్యంగా చూసుకోరు, ఆలోచించుకోరు. కళ్ళు మూసుకొని ఆలోచనలోనికి, లోతులలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, మూలాలలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నేను, నాకంటే ముందు లోకం, లోకానికంటే ముందు దేవుడు, ఆ దేవుని ఉనికి ఏమై ఉన్నది, ఆ ప్రశ్నతో జవాబు కోసం మీరు అన్వేషణ చేయండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచించగలుగుతారు, బాగా ఆలోచించగలుగుతారు. దేవుని తేజస్సు యొక్క మూర్తివత్వము, దేవుని తత్వము యొక్క మూర్తివత్వము, దేవుని తేజస్సు యొక్క ప్రతిబింబము క్రీస్తు యేసు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు అదే క్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను అంటే ఆయన బ్రతుకుచున్నాడు, బ్రతుకుచున్నాడు, బ్రతకగోరువానికి బ్రతుకునిచ్చేవాడై ఉన్నాడు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయన బ్రతుకుచున్నాడు, బ్రతకగోరేటువంటి వానికి బ్రతుకునిచ్చేవాడై ఉన్నాడు. ప్రిల్లరా, ఇప్పుడు జీవమునకు కేర్ ఆఫ్ అడ్రస్ చెబుతూ ఆయన జీవమై ఉన్నాడు అనంటూ వెంటనే ఏమంటారు చూడండి, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఇంతసేపు మనం వెలుగు 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 అని అన్నిసార్లు ఉచ్చరించుకున్నామే, ఇంతకీ వెలుగు అంటే ఏంటట? జీవము. అది సూర్యుని యొక్క వెలుగు ఫలాలు అంతిమంగా మానవునికి ఎలా ఉపయోగపడాలంటే అతని బ్రతుకు తెరువుకై అది ఉపయోగపడాలి, అతని మనుగడకై అది ఉపయోగపడాలి అనేది ఎంత వాస్తవమో, అలా ఉపయోగపడుతుందనేది కూడా ఎంత వాస్తవమో. మనిషి జీవమునకు అది దోహదం చేసేదై ఉండాలి. అలా దోహదం చేసేదే క్రీస్తులో ఉన్నటువంటి వెలుగు. వెలుగంటే ఏదో కాదు, జీవము అంటున్నాడు. బ్రతుకుతూ బ్రతుకునిచ్చేది, బ్రతుకుతూ బ్రతుకునిచ్చేది, వెలుగుతూ వెలుగునిచ్చేది సూర్యుడు ఎలాగై ఉన్నాడో, వెలుగుతూ వెలుగునిచ్చేవాడ ఎలానైతే ఉన్నాడో, ఇదిగో ఈ జీవము జీవిస్తూ జీవింప చేసేదై ఉన్నది. జీవిస్తూ జీవింపచేసేదైనది
అలా క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి వెలిగాడు. కానీ ఆ వెలుగు ఎవరికీ కనబడలేదట. ఎందుకు? మనం అనుకునేటట్లుగా వెలుగు ఇదిగో ఈ క్యూబ్లో నుండి వస్తున్నటువంటి వెలుగు వంటిది కాదు, లేదా సూర్యునిలో నుండి వచ్చినటువంటి వెలుగు వంటిది కాదు. వెలుగంటే ఏమని చెప్పుకున్నాం? జీవము. ఇప్పుడు వీళ్ళ కనబడింది ఏంది? క్రీస్తు శరీరమే కానీ వారికి వెలుగు కనబడలేదు. అంటే జీవము కనబడలేదు. అంటే మనిషి ఎంత ప్రాథమిక స్థాయిలో ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా చిన్నగా కనబడటం లేదు, బాటం స్టేజ్లో లేడు, బాటం స్టేజ్లో ఉన్నాడు. క్రీస్తును చూడగానే ఏం కనబడాలి? యాక్చువల్గా జీవం కనబడాలి, మీన్స్ వెలుగు కనబడాలి. కానీ మనుషులు ఎవరికి ఆ వెలుగు కనబడలేదు, రూపం కనబడ్డది. చిన్నోడే కదా, ఇంకా నీకు 50 సంవత్సరాలు కూడా లేవు అని అన్నారు. అంతే కదా, నువ్వు అడ్డవాణి కుమారుడే కదా, యేసు కుమారుడే కదా అని అన్నారు. అంటే వాళ్ళకి కనబడింది అది, దాన్ని బట్టి వారికి వచ్చిన ఆలోచన అది, ఆలోచనలో నుండి పుట్టుకొచ్చిన మాటలు అవి. అంటే ఇప్పుడు వీరు వెలుగునే చూడలేకపోయారు. కానీ ఎప్పుడు చూడగలిగేవారు? ఎప్పుడు చూడగలిగేవారు? బాహ్య నేత్రాలను మూసుకొని అంతర నేత్రాలను తెరిస్తే చూడగలిగేవారు. ఒకవేళ అంతర నేత్రాలు తెరిచి బాహ్య నేత్రాలు తెరిచిన ప్రాబ్లం ఏం లేదు. బాహ్య నేత్రాలు తెరవాలంటే మా బాహ్య అంతర నేత్రాలు తెరవాలి అనంటే బాహ్య నేత్రాలు మూయాలేమో అనుకోకండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇది పనిచేసిన పనికి చేయకపోయినా అంతర నేత్రం మాత్రం బాగా పనిచేయాలి. కానీ మన వాళ్ళు నల్ల అద్దాలు పెట్టినట్టుగా ఆ అంతర నేత్రాలకు ఎప్పుడు అద్దాలు పెట్టేస్తారు. ఇక వీటితో బాగా బ్రైట్గా చూస్తూ ఉంటారు. ఈ బ్రైట్నెస్కి ఆ ఏ బ్రైట్నెస్ కనబడుతుంది? ఈ వెలుతురే కనబడుతుంది. అవును, దీనికి జిగలు జిగేలు అనేటువంటి ఇంకా వెలుతురులు పెట్టుకోవాలని మనం ఆరాట పడుతూ ఉంటాం. ప్రియదేవుని ప్రియులారా, జీవము అంటే ఏదో కాదు, సారీ వెలుగు అంటే ఏదో కాదు, అది జీవము. ఇప్పుడు యేసు లోకములోనికి వచ్చి వెలుగుతున్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ ప్రకాశమును చూడగలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ప్రతి మనిషి కూడా చుట్టూ కనుచూపు మేరకు చీకటి ఉందండి. ఒక దగ్గర ప్రకాశవంతమైనటువంటి లైట్ ఉంది, ఆ పరిస్థితి కొన్ని రోజులు, కొన్ని వారములు, కొన్ని మాసములు చోటు చేసుకున్నదనుకోండి. ఇప్పుడు ఆ పొలిమేరలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి చేరుకుంటారు చెప్పండి? ఎక్కడికి పోగైతారు? వారి వారి ప్రాంతాలలోనే ఉంటారా? వెలుగునొద్దకు వస్తారా? కంపల్సరీ. వారిని వారు చూసుకోవాలన్నా, వాళ్ళ వాళ్ళను చూసుకోవాలన్నా, మరి రోజువారి కార్యక్రమాలు జరిగించుకోవాలన్నా వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చీకటిలో యానం చేయలే, జీవిత యానము చేయలే, మనుగడ కష్టం. అందుకను వెలుగున్న చోటికి చేరటం అనేది సహజము. అయితే క్రీస్తు వెలుగై ఉన్నాడు అనేటువంటి సంగతిని ఎరిగిన వారెవరైనా సరే,
ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఆయన ఏమంటారు తెలుసా? ఇదిగో పేతురు గారు అన్నటువంటి మాట ఏంటంటే, వేకువ చుక్కను మీకు ఇచ్చేదను అని అన్నాడు. క్రీస్తే స్వయంగా తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, నేను వేకువ చుక్కనై ఉన్నాను. అంటే ఒక ప్రకాశవంతమైనటువంటి స్టార్ను అని అన్నాను. అలాంటి స్టార్ ప్రపంచమంతా భయంకరమైనటువంటి గాఢాంధకారంలో మ్రగ్గిపోతున్నటువంటి రోజులలో పరలోకంలో నుండి ఇహలోకంలోనికి ఒక తార ప్రకాశిస్తూ వచ్చింది. ఆ తార ఎవరు కాదు, క్రీస్తు యేసు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెలుగు వారి యుద్ధకు వచ్చాను, కానీ వాళ్ళట ఏం చేశారట? వారు వెలుగును గ్రహింప, ఒక మంచి మాట ఉంటుంది, 3:19 వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ ఆ వెలుగు చాలామందికి కనబడలేదు. పుట్టుగుడ్డి ఉన్నాడనుకోండి, తీసుకొచ్చి గదిలో కూర్చుండబెట్టాం, తలుపులు వేసాం. ఇప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? తలుపులు వేసినాక ఏం కనబడుతుంది అన్నట్రా? నువ్వు వేసినా ఒకటే, వేకున్నా ఒకటే. ఇప్పుడు పెద్ద లైట్ వేసావు, ఏం కనబడుతుంది? అంటే నిజమైన గుడ్డివాడికి అడిగి లైట్ వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే. ప్రపంచం గుడ్డితనములో ఉండి ప్రకాశవంతమైనటువంటి యేసును చూడలేక పోయింది. కానీ చూడగలిగిన వారు ఎవరు చూడగలుగుతారు అని చెప్పాను? ఎవరు చూడగలుగుతారు? అంతర నేత్రములను లేదా మనోనేత్రములను తెరవగలిగినటువంటి వారు చూడగలుగుతారు. చూసిన వారు ఏం చేస్తారు? అంతసేపు గాఢాంధకారములో మ్రగ్గిపోతున్నటువంటి వారికి ఒక తారా జువ్వ ప్రకాశవంతంగా వెలగటం కనబడగానే ఇప్పుడు ఏం చేస్తారు? దాని దాపున చేరుతారా, చేరరా? తప్పకుండా. అదే చెబుతున్నాడు ఇక్కడ చూడండి, 8వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో నుండి నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏమన్నాడండి? నేను లోకమునకు వెలుగును. రైట్. నిజంగా ఆయన వెలుగు అనేటువంటి విషయం లోకం గ్రహించగలిగితే నన్ను వెంబడించువాడు అంటే దాని అర్థం ఏంటి? ఇది వెలుగు, ఇది మనకు అవసరము, మన మనుగడకి ప్రాముఖ్యమైనది అని గుర్తించినటువంటి వాడు వెలుగు యొద్దకి వెళతాడు. వెలుగు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటాడు. వెలుగు కదులుతున్నది అనుకోండి, తాను కూడా కదులుతాడు. వెలుగు నిలుచున్నది అనుకోండి, తాను కూడా నిలుస్తాడు. అందుకే ఇప్పుడు అక్కడ ఆ భావం వ్యక్తీకరణ అయ్యేటట్లుగా పదజాలం ఉంది, చూడండి, గమనించండి. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు. వెలుగును వెంబడించడం ఏంటి? అంతే కదా,
రైట్. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఆ వెలుగు దేనికి రిలేటెడ్గా, దేని రిలేటెడ్ లైట్ అంటున్నాడండి అక్కడ, జీవపు వెలుగు. అంటే మీరు ఏదో సాదాసీదా వెలుగు అని అనుకునేరు, అది జీవపు వెలుగు. అంటే జీవమునిచ్చేది, జీవమునిచ్చేది, జీవించేది, జీవింపచేసేది. ఇదిగో జీవమై ఉన్నటువంటి నన్ను వెంబడించు వాడు, వాడు కూడా జీవమై ఉండును అని అంటున్నాడు. ఆ మాట భావం అది, వాడు కూడా జీవమై ఉండును, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుని వెలుగు క్రీస్తులోనికి వస్తే, క్రీస్తులోని వెలుగు ఎవరిలోనికి వచ్చింది? క్రీస్తును అనుసరించిన వారికి వచ్చింది, లేదా క్రీస్తు యుద్ధకి వచ్చినటువంటి వారికి వచ్చింది. ఇప్పుడు వెలుగనగా జీవము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను, నేను ఉపమానాలు ఉదాహరణలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. సూర్యుని వెలుగు వెలుగు అని ఓన్లీ అలా వెలుగుగా దాన్ని ఆలోచించి పక్కన పెడితే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. ఆ వెలుగు పరమార్థం, ఆ వెలుగు యొక్క ప్రత్యామ్నాయం, ఏమండి ఆ వెలుగు ఫలాలు, ఆ వెలుగు ఈ మనుష్యునికి దోహదపడుతున్నటువంటి విధానం మనం అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు దేవునిలోని క్రీస్తులోని వెలుగు మనకు ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్, దేవునిలోని వెలుగు క్రీస్తులోనికి వస్తే, క్రీస్తులోని వెలుగు ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారికి వచ్చింది. అనగా దేవునిలోని జీవం క్రీస్తులోనికి వస్తే, క్రీస్తులోని జీవం ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారికి వస్తుంది అని అన్నాడు. బ్రతుకు, బ్రతుకు జీవనం, ఇట్ మీన్స్ దానికి ముగింపు అనేది లేదు. ఇట్స్ నాట్ నెవర్ ఎండ్. ఏమండి దానికి ముగింపు లేదు. ముగింపు లేనటువంటి జీవితమును ఒకసారి ఊహించండి. ముగింపు లేనటువంటి జీవితాన్ని మీరు ఒకసారి ఊహించండి. అడెవడో సినిమా తీసి నాకు పలాని అమృతము దొరికితే దాని గనక నేను తాగగలిగితే నేను నిత్యము జీవిస్తాను అనేటువంటి ఆశతో వెతికి పోరాటం చేసి దాన్ని దక్కించుకొని అందులోని ఒక బొట్టు తాగి వాడు ఎంత పరవశానికి గురవుతూ ఉంటాడు అనంటే, ఇట్ ఈజ్ అండ్ ఓన్లీ యాక్షన్ అయినా కూడా అక్కడ దాన్ని అర్థం చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇక నేను నిత్యము జీవించబోతున్నాను, నాకు మరణము లేదు, నిత్యము జీవిస్తున్నాను, ఆ జీవితం కష్టంతో కూడినది కాదు, కన్నీరుతో కూడినటువంటిది కాదు, అది సంతోషంతో కూడినటువంటిది, ఆనందంతో కూడినటువంటి జీవితము, దానికి ముగింపే లేదు అని అనుకున్నప్పుడు ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అత్యానందము అని అంట, అవునా, అమితానందము. ఒక విపరీతమైనటువంటి పరవశానికి గురైపోతుంటాం, పరవశానికి గురైపోతుంటాం. అలాంటి వెలుగు లేదా అలాంటి జీవితము క్రీస్తు యేసు యుద్ధకు వచ్చినటువంటి వారికి వచ్చింది. అందుకే దాని అర్థం చేయించటానికి జీవము అని అన్నాడు, వెలుగు అని అన్నాడు, వెలుగు అని అన్నాడు. ఎందుకంటే మన వాడుక భాషలో ఉన్నటువంటి పదాలు అవే గనక, అంతకంటే వేరుగా దేవుడు తన భాషతో చెబితే మనకు అర్థమయ్యేదేమీ ఉండదు కనుక. వెలుగు మనలోనికి వచ్చింది, జీవము మనలోనికి వచ్చింది. ఇప్పుడు మనము వెలుగుతున్నాం, మనము జీవము కలిగి ఉన్నాము. కాబట్టి బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలో జీవము అనన్నా మీరేమో అర్థం చేసుకోవాలి, వెలుగు అని అర్థం చేసుకోవాలి.
లేదా వెలుగు అని అన్న ఏమని అర్థం చేసుకోవాలి? జీవము అని అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి భావము మిళితమై ఉన్నది. దీన్ని ఇప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే, ప్రభు ఒక ఉపమానం ఇచ్చాడు అని చెప్పాడనే కాదు, మనం కూడా మన జీవితంలో చూశాం, అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాం. ఈ బల్బులు రాకముందు నేను ఎరిగినటువంటిది కిరోసిన్తో దీపాలు వెలిగించేటువంటి వారు. దీపం వెలిగించి మరి మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సహజంగా ఆ దీపాన్ని ఎక్కడ పెట్టేవారు చెప్పండి? సాధ్యమైనంత మేరకి ఏదో ఉపకరణాన్ని ఉపయోగించుకొని ఎత్తులో ఉంచేవారు. ఎందుకు ఎత్తులో ఉంచేవారు? ఎత్తులో ఉంటేనే అన్ని ప్రదేశాలకు అది విస్తరించగలుగుతుంది, వెలుగు విస్తరించగలుగుతుంది. అప్పుడు ఆ వెలుగు ఫలము ఎవరికైతే దక్కాలో దక్కుతుంది. అలా వెలుగు ఫలాలు అందులాగున్న దాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచుతారే కానీ ఎవడు కూడా రహస్య ప్రదేశంలోనో కిందనో లేదంటే గంప కిందనో పెట్టాడు అని అన్నాడు. ఎవడైనా దీపం ముట్టించి గంప కింద పెట్టాడు అనుకోండి, వాని తెలివి ఎంత అనుకోవాలి? ఇప్పుడు మనం తెల్లారిపోయింది అని అనుకోవాలి, అంతే కదా అయిపోయింది అని, వాని పని అయిపోయింది అని. అవునా? అలాగే నిజంగా మీరందరూ క్రీస్తు యేసునొద్దకు వచ్చిన వారు అనేటువంటి విశ్వాసం మీకు ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు జీవమై ఉండి లోకాన్ని జీవింప చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరు నమ్మగలిగితే, అంతే కదండి దేవుడు జీవమై ఉన్నాడు, తన మహత్తు గల మాట చేత ఈ లోకములను కలగజేశాడు, ఆ మాట చేతనే జీవింప చేస్తున్నాడు, ఆ జీవితం యొక్క కాలము కోటాను కోట్లు. అలా దేవుడు జీవమై ఉన్నాడని మీరు నమ్మగలిగితే, ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసు జీవమై ఉన్నాడనేటువంటి విషయాన్ని నమ్మగలిగితే, ఆ జీవమై ఉన్నటువంటి క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మీరు నమ్మగలిగితే, ఆ వచ్చిన క్రీస్తు యేసు యుద్ధకు నేను వెళ్ళాను లేదా నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని మీరు నమ్మగలిగితే, జీవమై ఉన్నటువంటి క్రీస్తు నొద్దకు నేను వచ్చాను, క్రీస్తులోని వెలుగు నా మీద పడింది, ఇప్పుడు నేను వెలుగుతున్నాను అని అంటే క్రీస్తులోని జీవము నాలో ఉన్నది అని మీరు నమ్మగలిగితే, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి, ప్రకృతిలోని ధర్మాలను మనం చూస్తూ వస్తున్నాం. ఒక చెట్టుకు ఉన్నటువంటి ధర్మం, తాను పూలు పూసి కాయలు కాసి ఎప్పుడు పదుగురికి ఇవ్వటమే దానికి తెలిసినటువంటి విషయం. అలాగే ఒక పండితుడు విద్య కలిగినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? అసలైన పండితుడైతే ఏం చేస్తాడు? తాను ఎంతైతే ఆర్జించాడు పాండిత్యాన్ని పదుగురికి పంచుతాడు, ఆ పాండిత్యాన్ని పదుగురికి పంచుతాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, జ్ఞానము వారి ముఖాన్ని ఏం చేయిస్తుందట? ప్రకాశింపజేస్తుంది అని అంటాడు. అంటే దాన్ని కూడా అక్కడ కూడా ఎలా పోల్చాడు? జ్ఞానమును ఎలా పోల్చాడు? వెలుగుతో పోల్చాడు, వెలుగుతో పోల్చాడు. పండితుడు తన పాండిత్యమును పంచుతూ ఉంటాడు, ఆ పాండిత్యము పంచినప్పుడు పాండిత్యం తరుగుతుందా పెరుగుతుందా? ఏమండి? పాండిత్యము పెరుగుతుంది. కొన్ని ఇస్తున్న కొద్దీ తరిగిపోతూ ఉంటాయి, కొన్ని మాత్రం ఇస్తున్న కొలది పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడు మనకు అలాగే కనపడుతూ ఉంటాడు, క్రీస్తు మనకు అలాగే కనపడుతూ ఉంటాడు, నాటి అపోస్తలులు మనకు అలాగే కనపడుతూ ఉంటారు. ఈరోజు మీరును అలాగున ఉండాలని మీరు అనుకుంటే, ఇప్పుడు మీ వెలుగు ఏం చేయాలో తెలుసా? మీ వెలుగు ఏం చేయాలి? నిజంగా
క్రీస్తు యేసు నొద్ద మేము ఉన్నాము, ఆయనలోని వెలుగు మాలోనికి వచ్చింది, ఇప్పుడు మేము వెలుగై ఉన్నాము అని అనుకుంటే వెలుగై ఉన్న మీరు ఎక్కడుండాలి? వెలుగైనటువంటి మీరు ఎక్కడుండాలి? ఇంటిలోనా ప్రజలలోనా? వెలుగైనటువంటి మీరు ఎక్కడుండాలి చెప్పండి? ఇంటిలోనా ప్రజలలోనా? ఇంటిలో ఉన్నా ఉంటే నా వచ్చే నష్టం ఏంటి? ప్రజల్లో ఉంటే వచ్చే లాభం ఏంటి? అనా చెప్పండి, గట్టి చెప్పండి. ఇంటిలో ఉంటే ఈ వెలుగు నిష్ప్రయోజనమవుతుంది, నిష్ప్రయోజనమవుతుంది. డిగ్రీ పూర్తి చేశాడు, బీడీ పూర్తి చేశాడు, 10 సంవత్సరాలు అయింది, ఒకటి చెప్పింది లేదు, తాను చేసింది లేదు. 11 సంవత్సరాల పరిస్థితి ఏం చెప్పండి? తనకే ఇంకొకరు బోర్డు పెట్టి వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఉన్నది కాస్త ఊడిపోతూ ఉంటుంది, అంటే దీపం ఆరిపోతుంది. నిజంగా ఇప్పుడు మీరు అందరూ వెలుగై ఉన్నారు అని అనుకుంటే మీ వెలుగును 10 గురికి పంచగలగాలి, పంచగలగాలి. దాన్ని పంచకుండా గంప కింద ఉంచినట్టుగా మనం ఇంటిలోనే ఉండిపోయామనుకోండి, మన దీపం కూడా ఆరిపోతుంది. జాగ్రత్త. చాలామంది మీరేమనుకోకూడదు పిల్లలు, కొన్ని నేను ఉన్నాయి ఉన్నట్టుగా అంటాను. కష్టమైన ఇష్టమైన అది మీ జీవితాలకు అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేసి జాగ్రత్త పడితే మీకు మీ భవిష్యత్తుకు మంచిది. లేదు రమేష్ అన్న ఇలాంటి వాడు ఇట్లా మాట్లాడతాడు అని మీరు దాన్ని ద్వేషిస్తే మీరైనా నేనైనా నష్టపోయేది మనమే. కొడిగొట్టు దీపాలు అని అంటారు తెలుసా? దీపం కొడిగడుతున్నది అని అంటారు తెలుసా? విన్నారు ఎప్పుడన్నా? ఎవరు వెళ్ళలేదా? నీకు తెలియాలి. ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తికి నూనె అందటం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంటుందో తెలుసు? జస్ట్ ఇలా 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 ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా పోతుందా, నూనె వేరే నూనె వేరే అంటారు అంటారు. అంటే లీస్ట్ స్టేజ్కి వస్తుంది అనమాట అది. దాన్ని నేను ఊర్లలో విన్నానండి. ఏమండి ఆ లీస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మనం జాగ్రత్త పడి వెంటనే నూనె పోసాం అనుకోండి, మళ్ళీ పెరుగుతుంది. దాంతో వచ్చేది ఏముంది లేని సపరేట్ ఉరుకున్నాం అనుకోండి, అయిపోయింది, దీపం పని అయిపోయింది. ఇక ఆ దీపం దీపస్తంభం మీద ఉన్న ఒకటే, ఏ దీపం? ఆరిపోయిన దీపం. దీపస్తంభం మీద ఉన్న ఒకటే, గంప కింద ఉన్న ఒకటే, ఊరు బయటపడేసిన ఒకటే. అది ఉన్న సార్థకత లేదు, పోయిన సార్థకత లేదు. దేవుడు దాని గురించి ఇంకా పట్టించుకోవటం మానేస్తాడు. కొడిగడుతున్న దీపాలు మనలో కొన్ని ఉన్నాయి, ఆ దీపాల గురించి చూసుకుంటే మంచిది. రైట్, ఇప్పుడు మనము వెలుగునిచ్చువారమై ఉన్నాము, వెలగాలి అని అంటున్నాడు. ఇంతకీ ఆ వెలుగు, వెలుగు ఇప్పుడు ఈ వెలుగు అంటే ఒక రేజ్, ఒక కిరణం వచ్చేస్తుంది కదా, ఒక కిరణం వచ్చేస్తుంది, ఇక ప్రతిబింబాన్ని సృష్టింపజేస్తుంది. ఆ ప్రతిబింబం మన కంటిని తాకుతుంది, మన కంటికి తాకగానే అది ఎరుపు, అది తెలుపు, నలుపు అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అయిపోతూ ఉంటుంది కదా. రైట్, ఇప్పుడు మనము వెలుగుతే, మనము వెలుగుతే మనలో నుండి రావలసిన కిరణం ఏంటో తెలుసా? మనలో నుండి రావలసిన కిరణం చెప్తున్నాడు అక్కడ మత్తయి సువార్త, మత్తయి సువార్త
ఐదో అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము పద్నాలుగో వచనములో నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో నుండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉండేటువంటి పట్టణము మరుగై ఉండదు, అంటే అందరికీ కనబడుతుంది. కొండ మీద ఉండు పట్టణం అది మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడు? ఒకటి మన మేలుకొలుపుకు చెబుతున్నాడు, రెండవది హెచ్చరికగా చెబుతున్నాడు. ఎవడైనా ఇలా చేస్తాడా అంటున్నాడనమాట. ఇదిగో ఎవరైనా దీపం వెలిగించి ఎత్తైన ప్రదేశంలో పెడతారు కదా, మరి నువ్వేంటి చాలా దిగువన ఉన్నావు అని చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఎవడు నువ్వు దీపం వెలిగించి కుంచము కింద పెట్టాడు, నువ్వెక్కడున్నావు ఇప్పుడు అంటున్నాడు. నువ్వెక్కడున్నావు పిల్లరా, ప్రభు మాటలో ఉన్నటువంటి ఆ భావాన్ని మీరు గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు ఇవ్వవలసిన వెలుగు ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఏమండి వెలుగు ఫలం, ఇప్పుడు ఈ వెలుగు ఉందండి, దీని ఫలం ఏంటి? ఆ బైబుల్లో అక్షరం మీకు కనబడటం, అంతేనా? ఆ వెలుగు ఇక్కడ బాగా అర్థం చేసుకోవటనేది విధానం ఇదేనండి. వెలుగా అలా ఉందనుకోండి మనకి ఏం ప్రయోజనం లేదు. అది ఆ వెలుగు, ఇదిగో ఈ బైబుల్లో ఉన్నటువంటి అక్షరము మీకు కనబడుతుంది. ఆ వెలుగు మూలంగా ఆ బైబుల్లో ఉన్నటువంటి నల్లటి అక్షరం మీకు కనబడుతుంది. వెలుగు ఫలం ఏంటంటే అక్షరం మీకు మనకు కనబడటం. ఇప్పుడు మనలోని వెలుగు ఫలం ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు వెలుగు ఫలం, ఈ మనం ఎలా వెలగాలో, ఎలాంటి కిరణం వారి యొద్దకు వెళ్ళాలో, వారికి ఎలాంటి ఫలం అందాలో చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే సత్క్రియ అనేటువంటి కిరణం వారి యొద్దకు వెళ్ళాలి. సత్క్రియ మీన్స్ వాక్య సంబంధమైన క్రియ. వాక్య సంబంధమైన క్రియలు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఆత్మల రక్షణ ఉంది, రెండవది శరీర సంబంధమైనటువంటి మేలులు ఉన్నాయి. అంటే అన్నం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, వస్త్రం ఇవ్వండి, రోగమును పరామర్శించండి, వగేర వగేర. అర్థం అవ్వటాన్ని చెప్తున్నాను. రక్షణ అనేది గురించి బాగా డెప్త్ అయిపోతుంది కనుక తొందరగా అర్థం కాదు. ఇప్పుడు నిజంగా కాలు రెక్కలు లేవు, వృద్ధాప్యంలో ఉన్నారు, కదలు లేని పరిస్థితి, ఇటు చావలేడు అటు బ్రతకలేడు, తనకంటూ నానబడేటువంటి వారు ఎవరు లేరు, ప్రభుత్వాలు ప్రజలు ఎవరూ పట్టించుకోవటం లేదు, ఇక అతని పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి, ఎలాగుంటుందో ఆలోచించండి. అలాంటి వాడిని గుర్తించి లేవనెత్తి భుజం మీద ఎత్తుకొని నీ ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి కొత్త వస్త్రములు లేదా ఉతికిన వస్త్రములు ధరింపచేసి ఇప్పుడు కడుపు నిండా వేడివేడి భోజనం పెట్టి ఆ తదుపరి విశ్రాంతి తీసుకుండని మంచములో పడుకోబెట్టావనుకోండి, ఇప్పుడు వాడికి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం వస్తారు? భూమిలో వచ్చావా అని అంటాడు. అనడు అంటాడు. ఎస్, దట్ ఈస్ రైట్. ఎలా ఎలా? ఇదిగో దేవునిలో ఉన్నటువంటి వెలుగు క్రీస్తులోనికి వచ్చింది, క్రీస్తులో ఉన్నటువంటి వెలుగు మనలోనికి వచ్చింది, మనలో ఉన్నటువంటి వెలుగు ఇదిగో సత్క్రియ రూపములో వాడి యుద్ధకు వెళ్ళింది, తాకింది, వాడికి ఫలం అందింది. ఈ సత్
క్రియ అనేటువంటి కిరణం వెళ్ళింది, వాడికి ఫలం అందింది. ఏం ఫలం? ఆకలి తీరింది. ఆకలి తీరింది. ఆకలి తీరగానే ఇప్పుడు వాడు దేవుడికి కృతజ్ఞత చెబుతున్నాడు. మీరు మీ వెలుగును అలా ప్రకాశింప చేయండి అన్నాడు. ఇప్పుడు మనలో ఏ వెలుగు ఎలాగుందో, ఆ వెలుగు ఎలా ప్రకాశించాలో అర్థమైపోయిందా? అర్థం అవ్వాలి. ఇంకా అర్థం కాకపోతే మీ మనోనేత్రములు సగం సగం మూసుకునే ఉన్నారేమో అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఇంకా దీనికంటే విపులీకరణ ఉంటూ ఇంకా ఇంకేమి అంటే అఫ్కోర్స్ ఉండదు అని అనటం నా అవివేకం అవుతుంది. అంటే సాధ్యమైనంతవరకు దాన్ని ఎంతగా అయితే విడమరచాలో అంతగా విడమరచాను అని నేను అనుకుంటున్నాను. ఇంకొంత అర్థం కావటానికి మరొక అద్భుతమైనటువంటి మాట, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో నుండి, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో నుండి, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన వెలుగు ఫలం ఏంటో చెప్తున్నాడు. మీ నుండి కిరణం వెళితే వారికి అందే ఫలం, వారికి అందే ఫలం ఒకటి మంచితనము, రెండు నీతి. అంటే నీతి అంటే చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు, నీతి అంటే న్యాయముగా నడుచుకోవటం లేదా న్యాయక్రియలు, రైట్? మళ్ళీ ఒకసారి, మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అండ్ చక్కగా చెప్పాడు, పూర్వముందు మీరు చీకటి అయ్యింటివి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నారంటే ప్రభువును బట్టి వెలిగింపబడి ఉన్నారు మీరు, దాని అర్థం అది. లేదా ప్రభువులో ఉండి మీరు వెలిగారు, దాని అర్థం అది. సూర్యునికి చంద్రునికి కనెక్షన్ కట్ అయిందనుకోండి, చంద్రుని పరిస్థితి ఏంది? చీకటి. మనకు క్రీస్తుకు కనెక్షన్ కట్ అయిపోయిందనుకోండి, అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఈరోజు నేను పోకపోతే ఏంది తీ అని అనుకుంటాం, నేను రాకపోతే ఏంది తీ అని అనుకుంటూ ఉంటాం, ఈరోజు పోతేనే పోయినట్ట అని అనుకుంటా ఉంటాం, ఈరోజు వెంటనే విన్నట్ట అని అనుకుంటా ఉంటాం, ఇన్ని రోజులు విన్న జాలదా ఇంకా కొత్తగా వినాలనా అని అనుకుంటా ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, అలాగైతే సూర్యుడు ప్రతిదినము ఎందుకు ఉదయించాలి? నిన్న మొన్న ఉదయించాడు కదా, సరిపోదా? చంద్రుడు ప్రతిదినము ఎందుకు భూమి చుట్టూ చక్కర్లు కొట్టాలి? నిన్న మొన్న చక్కర్లు కొట్టండి చాలదా? ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దీనిని కొంచెం నొక్కి చెప్పటం మూలంగా మీరు హర్ట్ అవుతారనే భయం నాలో ఉంది. అందుకను కొన్ని మాటలను నేను దిగమింగుకుంటున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులు, మీరు మీకు నేను చేతులెత్తి దండం పెడతాను. అంటే ఎందుకంటే ఇంతకంటే ప్రయోజనకరమైనటువంటిది మనకి ఇంకొకటి ఏమీ లేదు. ఆ ప్రయోజనకరమైనటువంటి దాన్ని మనం మన నిర్లక్ష్య వైఖరితోటి, మన అమాయకత్వంతో మనం దూరం చేసుకుంటే పిల్లరా చివరికి అయ్యో అని అనుకోవటం తప్ప ఇక చేసేదేమీ ఉండదు. చేయి దాటిపోయిన తర్వాత చేసేదేముంటా చెప్పండి? ఏమీ ఉండదు, రైట్? ఇక్కడ వెలుగు ఫలాలు చెబుతున్నాడు. వెలుగు ఫలాలు మంచితనము. మంచితనాన్ని మీరు ఏ విధంగా వర్ణించగలరు? మదర్ థెరిస్సా చాలా మంచిదండి, మంచిదండి అనే మంచిదండి అని చెప్పినంత సులభం కాదండి ఆ మంచితనాన్ని కనబరచటం. ఎక్కడో మాసిదోనియా దేశం, బైబుల్లో గొప్ప చరిత్ర ఉంది మాసిదోనియాకి. హిస్టారికల్ కూడా మాసిదోనియాకి గొప్ప చరిత్ర ఉంది. మాదీయ పారసీక
మహాసామ్రాజ్యం అంటే అగో ఆ వర్డ్ నా జ్ఞాపకం లేదు. కడు దాతృత్వం కలదట దానికి. నిజంగా ఆ గుణం అక్కడ నుండే అబ్బిందేమో ఆమెకి. చరిత్రలో పెద్ద పేరుంది. మాసిదోనియా సంఘమునకు ఒక చరిత్ర ఉంది. పౌలు గారు అక్కడ బాగా పనిచేశారు, బాగా పనిచేశారు. ఆ పౌలు పనిచేశారంటే దాని అర్థం ఏంటి? అక్కడ వెలిగారు పౌలు, అక్కడ వెలిగారు. ఆ వెలుగు ఎవరిలోనికి వెళ్ళింది? తెరిసాలోనికి వెళ్ళింది. ఆ తెరిసా కొంచెం కింద ఉండటం భావ్యం కాదు అని భావించింది. మాసిదోనియా నుండి ఎక్కడికి వచ్చింది? కలకత్తాకు వచ్చింది. వెలగాలి. అక్కడ ఇక్కడ వెలిగితే బాగుండదు. చీకటి ఎక్కడైతే తాండవిస్తున్నదో అక్కడ వెలగాలి అనుకున్నది. అక్కడికి వెళ్ళి వెలిగిందండి. ఆ వెలుగు ప్రకాశం అక్కడికి పరిమితం కాలేదు, ప్రపంచానికి పాకింది, ప్రపంచానికి పాకింది. ఆ మంచితనంలో ఏముంది చెప్పండి ఇప్పుడు, మంచితనంలో ఏముంది చెప్పండి? ఒక మురికి వాడలో గుడ్డలు లేక ఆకలి తీరక బాణ కడుపుతో సంచరిస్తున్నటువంటి పిల్లలను చేరదీసి తన పంచన చేర్చుకొని స్నానాలు చేయించి బట్టలు తొడిగించి ఆహారం పెట్టి మందులు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడింది. ఇలాంటి కార్యక్రమాలు కోకొల్లలు, మంచితనం. అది క్రీస్తు యేసు పంచిన మంచి, అది మదర్ ద్వారా వెలిగిన వెలుగు. అలా నీతి, అది యోబును ఆలోచిస్తే మనం గతంలో చెప్పుకున్నాం. యోబును ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం. తర్వాత సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యము అంటే ఇప్పుడు సత్యము అనగానే మనం అర్థం చేసుకునేటువంటి విషయం వాక్యము, అంటే వాక్య సంబంధమైనటువంటిది. ఇక వాక్య సంబంధమైనటువంటిది ఏమేమి ఉన్నాయి అని అంటే అన్నీ ఉన్నాయి ప్రియులారా. మంచివి అనుకునేటువంటి క్రియలు లేదా మానవ శ్రేయస్కరానికి దోహదపడేటువంటివి ఏవైనా ఉన్నవి అని అనుకుంటే అవన్నీ వాక్యములో ఉన్నాయి. అవన్నీ మనం పంచగలగాలి, మనలో నుండి బయటికి వెళ్ళాలి, మనలో నుండి మంచితనము వెళ్ళాలి, మనలో నుండి నీతి వెళ్ళాలి, మనలో నుండి సత్య సంబంధమైనటువంటి క్రియలన్నీ వెళ్ళాలి. మనం వెలగటము అంటే దాని అర్థం అది. ఇప్పుడు వెలిగా ఇవి వెళ్ళాయనుకోండి, ఇవి వెళ్ళాయనుకోండి, మంచితనము వెళ్ళింది, నీతి వెళ్ళింది, సత్యము వెళ్ళింది. నిజంగా ప్రతి క్రైస్తవుడు స్వచ్ఛందంగా ఇలా వెలిగాడనుకోండి, స్వచ్ఛందంగా ఏమండి సరి అయినటువంటి రీతిలో ఇలా వెలిగాడనుకోండి, మరికొందరిని వెలిగించటం సాధ్యమే, మరికొందరిని వెలిగించటం సాధ్యమే. కానీ ఈ వెలుగులో కల్మషం ఉంటే, ఈ వెలుగులో కలుషితం ఉంటే, ఏమండి ఈ వెలుగు సరిగ్గా తన్ని చేరకపోతే బయట వారు దాన్ని గ్రహించలేరు, దానికి స్పందించలేరు. కానీ వారు ఇది వెలుగు అని దాని యొద్దకు రాలేరు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, వెలుగై ఉన్నటువంటి క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, లేదా మేము ఆయన యుద్ధము ఉన్నాము అని అనుకుంటే మీరును వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉంటే మీ యుద్ధ నుండి సత్క్రియలు వస్తాయి, మీ ఎదురు నుండి సత్య సంబంధమైనటువంటి క్రియలు వస్తాయి, నీతి క్రియలు వస్తాయి, మంచి క్రియలు వస్తాయి. ఇవన్నీ వారిని చేరాయనుకోండి, మనం అందరం మంచి క్రియలు చేస్తున్నాం అనుకోండి, మనం అందరం నీతి క్రియలను చేస్తున్నాం అనుకోండి, మనం అందరం వాక్య సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనము ఎవరితో సహవాసం కలిగి ఉన్నట్లు? అద్భుతమైనటువంటి మాట. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:7. మీరు 5లో ఏమని చదువుకున్నారు? దేవుడు వెలుగై ఉన్నాడు అని చదువుకున్నారు. అక్కడి నుంచి చేయండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు
సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇక్కడ 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 ఇది వెరీ వెరీ ఈ టాపిక్ హైలైట్ టాపిక్ ఇది. ఏమండి ఇంతసేపు చెప్పినటువంటి మాటలు చాలా చాలా గొప్ప మాట, నా దృష్టిలో అయితే చాలా ఉత్తమమైనటువంటి మాటలు అండి, ఉత్తమమైనటువంటి మాటలు. అయినా అయినా వాటిలోకెల్లా ఉత్తమంగా కనబడుతున్నది నాకు ఈ మాట. ఏం కనబడుతుందో తెలుసా? ఇదిగో ఆయన వెలుగై ఉన్న ప్రకారము. ఆయన వెలుగై ఉన్నాడంటే ఇప్పుడు ఆయన ఎలా వెలుగై ఉన్నాడో ఇంతసేపు వర్ణించుకున్నాం. మనమును వెలుగై ఉన్న ఎడల అంటే ఇప్పుడు మనం ఎలా వెలుగై ఉంటామో చెప్పుకున్నాం. నిజంగా ఆయన వెలుగై ఉండి మనము వెలుగై ఉంటే ఆయన విధానము మన విధానం ఒకటై ఉంటే ఏమై ఉంటామంట? మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. మనము అంటే ఎవరు? ఎవరు? మనము సంఘము. మనము మనము ఏ విధమైనటువంటి సహవాసం అట? అన్యోన్యత అంటే ఏంటిది? అన్యోన్యత అంటే ఏంటండి? కలివిడి, కలగొలుపు, ఏమన్నా కలిసిపోవటం లేదా ముడివేయబడటం. ఇంకా చెప్పాలి అంటే విడదీయరానిది, విడదీయ రానిది. నిజముగా మనం వెలుగై ఉంటే మనం ఏమై ఉంటామట? ఎలాంటి వారముగా ఉంటామట? అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. అంటే అందరినీ పలకరించుకుంటాం, అందరినీ ఆప్యాయంగా చూసుకుంటాం, అందరితో మంచిగా ఉంటాం, అందరితో ప్రేమగా ఉంటాం, అందరిని గురించి ఆలోచిస్తాం, అందరి అవసరాలలో పంచుకుంటాం, ఆనందములో పంచుకుంటాం, అక్కరలలో పంచుకుంటాం, బాధలలో పంచుకుంటాం, ఏమండి అన్ని విషయములలో పంచుకుంటాం. నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, మీకొక న్యాయము నాకొక న్యాయము ఉండదు, మీకొక ఫలము నాకొక ఫలము ఉండదు. చెప్పటం చాలా ఈజీ కాబట్టి నేను చెబుతున్నానేమో, ఒకవేళ చేయటంలో నేను విఫలమైపోతున్నానేమో, జ్ఞాపకం చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది సుమా. జాగ్రత్త పరచవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే నేను కూడా మీ బోటి మనుషుడనే కదా, నేను కూడా మీ వలనే మనుషుడనే కదా. అయినప్పుడు మీకు ఒకరు చెప్పి చైతన్యపరచవలసినటువంటి అవసరం ఎంత ఉందో, నన్ను కూడా చైతన్యపరచవలసినటువంటి అవసరత ఉంది. నిజంగా మీరు వెలుగై ఉంటే నాతో మీరు, మీతో నేను, మనం అందరము మంచి సహవాసము, అలాగే మీలో మీరు అందరం మంచి సహవాసము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేరేపించుకోవాలి, ఒకరిని ఒకరు చైతన్యపరచుకోవాలి, ఒకరినొకరు రేకెత్తించుకోవాలి. ఇది లేదనుకోండి మనలో వెలుగే లేదు. ఉన్నది అని చెప్పుకుంటే ఒట్టి బూటకం. మనలో వెలుగే లేదు. వెలుగే లేకపోతే ఇక నేను జీవము కలిగి ఉన్నానన్న అనుకోవటం అది అత్యాశ, దురాశ, అందని ద్రాక్ష. ఇక ఆశలు పెట్టుకోవటం వృధా, ఆశలు పెట్టుకోవటం వృధా. మనలో జీవం ఉంటే మనలో వెలుగు ఉంటుంది, మనలో వెలుగు ఉంటే సహవాసం ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఈ సహవాసమే లేకుంటే పైవేవి లేవని దాని అర్థం, పైవేవి లేవు అని దాని అర్థం. ఉన్నటువంటి బల్బు ఆరిపోయింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? కరెంటు పోయింది అని దాని అర్థం. అంతే ప్రిల్లరా, సహవాసం. ఇంకా మంచి మాట చూడు కింద, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడు?
మనము జీవమై ఉన్నప్పుడు వెలుగై ఉంటాము, మనం వెలుగై ఉన్నప్పుడు అన్యోన్య సహవాసము కలిగి ఉంటాము. అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా, అంటే మనం ఎప్పుడు పరిశుద్ధులు, మన పాపాలు ఎప్పుడు కడగబడతాయి, మన పాపాలు ఎప్పుడు కడగబడతాయి. జీవము, వెలుగు, సహవాసము ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి ప్రియులారా. లేదంటే దేవుడి యొక్క కనికరం ఎలా వస్తుందో చెప్పండి. మనమే బండలా బండబారినట్టుగా మొద్దుల వలె మనం కనబడుతున్నప్పుడు దేవునికి కనికరం ఎక్కడి నుండి వస్తుంది? ఆ కనికరమే లేనప్పుడు క్షమాపణ ఎలా దొరుకుతుంది మనకి? ఆ క్షమాపణే లేనప్పుడు మనలో పరిశుద్ధత ఎక్కడ సంతరించుకుంటుంది? పరిశుద్ధత లేనప్పుడు పరలోకం ఎలా వెళ్ళగలుగుతాం? పరలోకమే వెళ్ళలేనప్పుడు నిత్య జీవం అనేటువంటిది దుర్లభం, దుర్లభం. మీరు మనసు పెట్టి కేంద్రీకరించి ఆలోచించండి. పౌలు గారు నిజంగా భక్తులు నిజంగా చాలా చాలా గొప్పండి. వాళ్ళ సహవాసం మనకు దొరికింటే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనలో ఏదైనా చీకటి ఉంటే వెంటనే కనబడిపోయేది మనకి. దాని మీన్స్ అదే, చెప్పేవారు మీన్స్ ఆ చీకటి వెంటనే కనబడేది. నిజంగా చెప్పేవారు చాలా అవసరం అండి. చెప్పేవారు లేక అంటే వినుటకు నోచుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారో పాపం, వారెంత దీనులు, వారెంత దరిద్రులు, మీన్స్ పేదవారు, ఎంత పేదవారు. మీకు చెప్పేవాడు ఉన్నాడండి, మీకు చెప్పేవాడు ఉన్నాడు. నాకు చెప్పేవారు ఎవరున్నారా అని లోకం వైపు చూస్తూ ఉంటాను. ఎవరైనా చెబితే నేర్చుకుంటాను. అది ఎక్కడ దొరకకపోతే దేవా నువ్వే నాకు నేర్పించు అని అంటాను, ధ్యానిస్తూ ఉంటాను. అదృష్టవంతులు సద్వినియోగం చేసుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. వారు ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు వారి మీద వెలుగు ప్రకాశించిందట, వారిలోనికి ఆ వెలుగు వచ్చిందట, వారిలోనికి ఆ వెలుగు వచ్చిందట. వచ్చినప్పుడు వారు వెంటనే ఏం చేశారు అనేటువంటి విషయాన్ని అద్భుత రీతిగా చెప్తున్నాడండి ఆయన. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో నుండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుట వలన మా హృదయములలో ప్రకాశించెను. దేవుని మహిమ క్రీస్తు ద్వారా బయటికి వచ్చి మా హృదయములలో ప్రకాశించెను అని అన్నాడు. అంటే లైట్ మాలోనికి వచ్చింది అని అన్నాడు. లైట్ మాలోనికి వచ్చింది. అప్పుడు మేమేం చేశాము, అప్పుడు మేమేం చేశామంటే, మేమేం చేశామంటే, ఓకే అక్కడ ఉంది అది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దానికి మేమేం చేశామంటే, ఏం చెయ్యాలి అని అంటే, ఇదిగో పేతురు గారు చెప్తున్నటువంటి మాట, 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు వెలుగులోనికి వచ్చారు గనుక, మీరు వెలుగులోనికి వచ్చారు గనుక, ఇప్పుడు ఆ వెలుగు యొక్క గుణమేంటో, ఆ వెలుగు ఫలమేంటో, ఆ వెలుగు అవసరమేంటో, ఆ వెలుగు మంచితనమేంటో, దాని గురించి, వెలుగును గురించి, వెలుగును గురించి క్రీస్తు యేసు గుణాతిశయములు అనంటే, క్రీస్తు ఇంత దృఢంగా ఉంటాడు, ఇంత ఎత్తుగా ఉంటాడు, ఇంత అందంగా ఉంటాడు, ఇంత సుందరంగా ఉంటాడు,
ఇవి కాదు చెప్పవలసింది. అది మనల్ని వాటి మీద మంచి మంచి పాటలు రాశారు. ఆ వెలుగు గొప్పతనము గురించి అంటే ఒక మాటలో చెప్పేది కాదండి. ఇంతసేపు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో అన్ని మాటలు చెప్పుకోవాలి. ఆ మనము వెలుగులోనికి వచ్చాము కనుక, అసలు మనం వెలుగులోనికి వచ్చిన తర్వాతనే కదా వెలుగు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమయ్యింది. మరి వెలుగులోనికి రాని వాళ్ళకు ఆ వెలుగు యొక్క గొప్పతనం తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత చెప్తున్నాడు అక్కడ. చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాచక గోత్రమునై ఆయన పరిశుద్ధ జనమును దేవుని సొత్తు. ఎవరే గాడ్ ప్రాపర్టీ అంటున్నాడు. దేవుని సొత్తు అంటే దేవుని ప్రజలమై ఉన్నాం, దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క స్వాస్థ్యము. స్వాస్థ్యము రాజులతో పోల్చాడు. ఇలా దేవుడు వెలిగే, ప్రభువు వెలిగే, ప్రభు చెంతన చేరిన మనమందరము వెలిగే. ఇక మనమందరం ఒక దగ్గర చేరామనుకోండి, వెలిగే వెలుగు. అసలు దేవునిలోనే చీకటి ఎంత మాత్రమును లేదు. ఇప్పుడు క్రీస్తు పరిపూర్ణ వెలుగైతే, మనము పరిపూర్ణ వెలుగులమైతే, ఈ వెలుగులన్నీ ఒక దగ్గర చేరితే మిరిమిట్లు గొలిపే వెలుగు. ఇప్పుడు అక్కడ సూర్యుడు అవసరమా? ఇప్పుడు అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లు అవసరమా? ఈ లైన్లు అవసరమా? ఈ మీటర్లు అవసరమా? ట్రాన్స్ఫార్మర్లు అవసరమా? ఈ బల్బులు అవసరమా? ఇదిగో ఆ అద్భుతమైనటువంటి ఆ పట్టణము ఎంత గొప్పగా ఉండబోతుందో చెప్తున్నాడు. అదే ఇందాక మనం వాక్య పట్టణంగా చదువుకున్నాం. అందులో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 21వ అధ్యాయము 23వ వచనములో నుండి ఆ పట్టణములో ఏ పట్టణములో? ప్రభు సిద్ధపరుస్తున్న పట్టణములో. ఏ పట్టణములో మనం వెళ్ళబోతున్న పట్టణములో? ఏ పట్టణములో? దేవుడు ఉన్న పట్టణములో. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. వాస్తవానికి ఈ సూర్యుడు, ఈ లేదంటే ఈ ఎలక్ట్రికల్ లైట్ ఎవరికి అవసరం అండి? ఈ బాహ్య నేత్రాలకి అవసరం, అంతే కదా, ఈ శరీరానికి అవసరం. కానీ మనం మహిమ కలిగినటువంటి వారముగా మారిన తర్వాత ఈ సూర్యుని, ఈ ఎలక్ట్రికల్, ఈ కాంతులు అవసరము మనకి లేదు. అందుకే అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరము లేదు అని చెబుతూ ఇంకేమంటున్నాడు? దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం, జనులు దాని వెలుగునందు సంచరించుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చేదారు అంటే రుద్రమాదేవి, లేదంటే అలెగ్జాండర్, లేదంటే సీజర్, వీళ్ళందరూ వాళ్ళ మహిమను అక్కడ తీసుకొని పరలోకం వస్తారని అనుకునేరు. చాలామంది అట్లా కూడా అనుకుంటారు. ఎవరు రాజులు? దేవుని దృష్టిలో వీళ్ళు రాజులు కాదు. దేవుని దృష్టిలో అసలు సిసలైన రాజులు ఎవరు? కాంతి ఫలాలను అందింపజేసి ప్రజలకు బ్రతుకునిచ్చారే. ఏమండి, లేదంటే సింపుల్ భాషలో చెప్పాలంటే, ఈ ఎవరైతే అంధకారంలో మరగిపోతున్నారో, ఎవరైతే పాపంతో కునారిల్లి నరకమునకు జారిపోతున్నారో, వారి యొద్దకు వెళ్ళి మంచి మాటలు వినిపించి వారిలో ఆలోచన కలిగించి మరణం నుండి జీవములోనికి ఎవరైతే నడిపిస్తారో వాడే నాయకుడు, వారే రాజు. అందుకే అన్నాడు క్రీస్తు యేసును గురించిన ఇందాక మనం చీకట్లో ఉన్నటువంటి మిమ్మల్ని వెలుగులోనికి నడిపించిన వెలుగు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాజక సమూహము. ఎవరు రాజులు ఇప్పుడు?
ఎవరు ఎంతమందికి సువార్త ప్రకటిస్తారో వారే రాజులు. ఈ రాజులు కూడా ఏం చేస్తారట, వారు కూడా ఆల్రెడీ వెలుగుతో ఉన్నారు కదా, వీరు కూడా తమ మహిమను ఎక్కడ తీసుకెళ్తారట, ఆ పట్టణములోనికి తీసుకెళ్తారు. దేవుడు వెలుగు, యెషయా దీపం, మనము మన మహిమ అంటే మన ప్రకాశమును కూడా తీసుకుని వెళతాము. ఇక చూడండి, ఆ పట్టణపు వెలుగు వెలుగు, ఇక దాన్ని వర్ణించడం నా దగ్గర మాటలు లేవు. ఉంటే మీరు ఏమైనా చెప్పచ్చు అండి, మరి మరో ప్రసంగంలో దాన్ని ప్రయత్నం చేస్తాను. పిల్లల అంత గొప్ప వెలుగు ఆ పట్టణంలో ఉంటుంది. ఇంకేమన్నాడు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు, అంటే దొంగలు ఇలాంటి బెడద ఏమీ ఉండదు అని చెప్పేసి ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ వైభవాన్ని గురించి, దాని ఉనికిని గురించి అక్కడ చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, వెలుగు ఎంత గొప్పదో చూడండి, వెలుగు ఎంత గొప్పదో చూడండి. వెలుగు అనగా ఏంటో కాదు, ఏదో యేసయ్య వెలుగై ఉన్నాడు, మనము వెలుగై ఉండాలి, దేవుడు వెలుగు కనుక మనం వెలుగు అయి ఉండాలి అని ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఆ ఒక మాటలో ఎంతమందికి అది రీచ్ అయిందో కాలేదో మరి నాకు తెలియనటువంటి విషయం, కానీ ఇదిగో ఈరోజు రీచ్ అవుతున్నది అని నేను అనుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. అవ్వకపోతే మరలా మరలా ప్రయత్నించండి, ఆ వచనాలను ముందు పెట్టుకుని మళ్ళీ ధ్యానించండి, ధ్యానించండి. వెలుగంటే ఏదో కాదు, జీవం, జీవం. దేవుడు జీవమై ఉన్నాడు, మనము జీవమై ఉండాలి. అయితే ఈ జీవం మనం మాత్రమే పరిమితమైపోతే సరిపోదు, ఈ జీవాన్ని పంచగలగాలి, పంచగలగాలి. అది సత్క్రియ రూపంలో వెళ్ళిపోవాలి, సత్యం రూపంలో వెళ్ళిపోవాలి, నీతి రూపంలో వెళ్ళిపోవాలి, మంచితనం రూపంలో వెళ్ళిపోవాలి. అప్పుడు వాటి ఫలాలు వాళ్ళు అనుభవించాలి, అనుభవించిన వారు స్పందించాలి. అయ్యో ఇంత గొప్పదా ఈ వెలుగు, ఇంత గొప్పదా ఈ వెలుగు, ఇంత గొప్పదా ఈ జీవం. అయితే ఈ వెలుగు నాకు శాశ్వతంగా కావాలి, ఈ జీవం మాకు శాశ్వతంగా కావాలి అని వారు నీ యొద్దకు, ప్రభు యొద్దకి రాగలగాలి. అప్పుడు మన వెలుగుకి ఒక సార్థకత, క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి వెలిగిన వెలుగుకి ఒక అర్థం, సార్థక పరమార్థం. కనుక ఆ క్రీస్తు వెలుగును మొదటగా మనలోనికి, మీలోనికి పూర్తిగా స్వాగతించి, మీరు వెలిగి మరికొందరికి వెలుగును పంచి, వెలిగింపచేసేటువంటి ప్రయత్నం చేసి, జీవము అనేటువంటి అంతము లేనటువంటి ఆ పరలోక పట్టణపు స్వాస్థ్యాన్ని, దేవుని సన్నిధిని, సహవాసాన్ని అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం. అందుకోసమే మీరందరూ మీ శక్తి మేరకి విశేష కృషి చేసి సంపాదించుకుంటారని, అందులో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నొచ్చుకోవటాలు, ఏమిటి అనీజీ, ఇలా కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ మనలో ఉంటూ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి మనలో. వాటిని ఓర్చుకోండి ప్రియులరా, వాటిని భరించండి, సహనం కోల్పోకండి, చిరాకు పరాకు పడకండి, అన్యోన్యంగా ఉండండి. మంచి మాట, మంచి పలుకు, మంచి పరిచయం, మంచి పని, మంచి విధానం. దయచేసి, దయచేసి వినమ్రుడనై మీకు విన్నపించుకుంటున్నాను. తను మీరు ఎలా స్వాగతించుకుంటారో, ఎలా అనుభవిస్తారో మీ ఇష్టానికి వదిలిపెడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.